అండి, మనకు 99% తప్పులు మనం తెలియక చేయమమ్మా, తెలిసే చేస్తాం, తెలిసే చేస్తాం కానీ అవసరాలను బట్టి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అవసరం అని మనకు తెలుసు, కానీ ఎంతమంది చేస్తున్నారు? చేయరు, ఎందుకంటే అది డిలేలో ఉంది కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సిన్సియర్ ఉంటానని మాట ఇవ్వగలను, ప్రేమగా ఉంటానని మాట ఇవ్వగలను, కానీ రేపు బతుకుంటానని మాట ఇవ్వగలనా? నో. కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వగలనని మాట ఇవ్వగలను. ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఉన్నా లేకున్నా అది నాకు నా కుటుంబానికి మంచిదని. అది నేను 2 రోజులు ఊరు వెళితే మా ఇంట్లో 2,000 ఇచ్చి వెళ్తా, 10 రోజులు ఊరు వెళితే 8,000 ఇచ్చి వెళ్తా, 4 రోజులు ఊరు వెళితే 20,000 ఇచ్చి వెళ్తా, పర్మనెంట్గా పోతే ఎంత ఇచ్చిపోవాలి? అదే ఇన్సూరెన్స్ గ్రేట్, ది గ్రేట్ లైన్ అనుకోవచ్చు సార్ ఇది నిజానికి. ఎందుకంటే ప్రేమ అనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మళ్ళీ డబ్బే కావాలని ఇందాక మాట్లాడుకున్నాము, కానీ దట్ ఈస్ ఈక్వల్ టు అన్నది ఆన్సర్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. చూసారు కదా, ఆ ప్రేమని ఇప్పుడు మన తల్లిదండ్రులు అన్నా ఎవరన్నా, మన తల్లిదండ్రులకి మనం అన్నా, లేకపోతే కోడళ్ళు కొడుకులు ఎవరుంటారో మన తర్వాత మన ఇంట్లో మన పిల్లలు వీళ్ళందరికీ మనం ఏ తీరుగా మన ప్రేమను అందించగలుగుతాము అని అంటే ది బెస్ట్ థింగ్ అంటే ఇదే అన్నమాట. మనము ఎప్పుడు పోతామో చెప్పలేము, కానీ మనము ఆదా చేసిన దాంట్లో, మనం పాలసీలు తీసుకున్న దాంట్లో, పాలసీలు అంటే ఈ పాలసీ ఆ పాలసీ నాకు తెలియదు, నాకు అవన్నీ సంబంధం లేని విషయాలు, కానీ మనము ఏదైతే ఎన్కేసి మన సెక్యూరిటీ కోసం అని ఏదైతే పెట్టుకున్నామో ముందు ముందు, అదే ఆ లాస్ట్ 20 ఇయర్స్ కోసం, అవి మనం ఉన్నా లేకున్నా అనుభవించినా అనుభవించకున్నా, అనుభవిస్తే ఓకే హ్యాపీ, మనము హ్యాపీగా ఉన్నట్టే కదా, మనమన్నా సుఖపడ్డం. లేదు కాదు కూడదు అని అంటే నెక్స్ట్ మన నెక్స్ట్ జనరేషన్ అన్న హ్యాపీగా ఉంటుంది. సో అక్కడ అంతకన్నా మనశ్శాంతి ఉంటుందా ఆ ఆత్మకి? అంతేనా సార్? అంతే అంతే. సో మీరు గుడికి అలవాటు ఉందా మీకు? సార్ తప్పకుండా. గుళ్ళకి వెళ్తే ఎంతసేపు ఉంటారు? కష్టం ఆయన కోసం. పావు గంట, అర గంట జనరల్గా. గుళ్ళకి వెళ్ళే ముందు చెప్పులు ఎక్కడ పెడతారు? బయట స్టాండ్లో. స్టాండ్లో ఎంత ఇస్తారు? ఓ 5 రూపాయలు. రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా పెంచారు కదా. అవును సార్. అంటే గుడ్ స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు పోకపోవచ్చు, అయినా రిస్క్ ఎందుకని మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని పావు గంట కోసం 5 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా. మరి సెకండ్ హ్యాండ్ చెప్పులకి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు కదా, మరి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదా కదా? చెప్పుల కంటే హీనమైందా జీవితం? ఎస్, ఆలోచించాలి ఇది నిజంగా, ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్. కాబట్టి మనం కోసం సంపాదించాలి, మన వాళ్ళ కోసం సంపాదించాలి, ప్లానింగ్ కావాలి, ఇన్సూరెన్స్ బేసిక్ నీడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా చనిపోతే ఫస్ట్ వాళ్ళు ఏడుపు తగ్గని అడిగి ఫస్ట్ క్వశ్చను